చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. 2023 సంవత్సరం జాన్యువరి అండి. వరిలో కాండం దొలుచు పురుగు, అదేవిధంగా లీఫ్ హోల్డర్ ఎక్కువగా ఉంది. కోరాంతనిల్ప్రోనిల్, ఇంటాక్సికార్బ్, ఫ్లుబిండిమైడ్ ఇటువంటి బ్రాండెడ్ కెమికల్స్ స్ప్రే చేసిన 15 రోజుల తర్వాత మళ్ళీ పురుగు కనపడుతుందని చాలామంది రైతులు ఫోన్ చేసి అడుగుతున్నారండి. అటువంటప్పుడు ఎటువంటి కెమికల్ స్ప్రే చేస్తే పురుగుని పూర్తిగా నశింపు చేయాలనే దాని గురించి ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వరిలో ఎటువంటి డిసీజ్ ఉన్నా మేము రెక్టిఫై చేస్తామండి. అయితే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే షరతులు వర్తిస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా లేట్ లేకుండా టాపిక్లో పోదాం. ఓ రైతా, ఒకటి గుర్తుపెట్టుకో, వరి సాగులో నీవు అధిక దిగుబడి సాధించాలంటే మొదట పురుగుని నశింపచేయాలి, రెండు తెగులుని నశింపచేయాలి. ఇప్పుడు మనం దేని గురించి టాపిక్ చెప్తున్నామంటే పురుగు ఉధృతిని గురించి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే కెమికల్ మీరు ఎన్నులు తీసిన తర్వాత పిచికారీ చేయకూడదండి. పొలంలో ఎన్నులు రాకముందు మీ పొలంలో పురుగుని ఖచ్చితంగా అంతం చేయవచ్చునండి. వీటి పేరు వచ్చి కార్టాఫైడోక్లోరైడ్ 50 SP, అదేవిధంగా కార్టాఫైడోక్లోరైడ్ 75% SP అండి. వీటిని ఎకరాకి 50 SP పొడి అయితే 0.5 kg స్ప్రే చేసుకునవచ్చునండి. అదేవిధంగా 75% SP అయితే 200 గ్రాములు పిచికారీ చేసుకునవచ్చునండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోలేని రైతులు ఇటువంటి 50 SP లేదా 75% SP పిచికారీ చేసుకునవచ్చునండి లీఫ్ హోల్డర్కి, కాండం దొలుచు పురుగుకి. అయితే ఇది ఒక్కటే పిచికారీ చేయకుండా వీటిలో మీరు ఏదో ఒకటి ఫంగీసైడ్ ఖచ్చితంగా కలిపి స్ప్రే చేసుకునవచ్చునండి. ఇక్కడ రైతు పల్సర్ని మిక్స్ చేసి స్ప్రే చేస్తున్నాడండి. పంట బిర్రు పొట్టల మీద ఉంది ఫ్రెండ్స్. అయితే నీవు పొలంలో అధిక దిగుబడి సాధించాలంటే నాటు వేసిన దగ్గర నుంచి పొట్టల స్టేజీ వరకు ఈ మెథడ్ ఉపయోగించవచ్చునండి. ఒకవేళ ఎన్నులు తీసిన తర్వాత మీరు 50 SP 75% SPని స్ప్రే చేసినట్లయితే కంకులు నల్లగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఈ మెడిసిన్ని ఎన్ను తీసే లోపే కానీ మీ పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే పురుగు పూర్తిగా నశింపు అవుతుంది ఫ్రెండ్స్. మరొక ముఖ్య విషయం అండి, ఈ లీఫ్ హోల్డర్ కానీ ఎన్ను తీసిన తర్వాత వచ్చినదనుకోండి, మీ యొక్క ఎన్నులు పాలు పోసుకోవటం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అందుకని నేను చెప్పేది, మన ఛానల్లో చెప్పేది ఏమిటంటే ఎన్ను తీసేలోపు ఈ పురుగుని పూర్తిగా గుడ్డుతోటే నశింపు చేయాలండి. అటువంటి రైతుకే దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. లేదు మేము నాసిరకమైన మెడిసిన్ స్ప్రే చేసుకుంటాం అనుకుంటే ఇది మటుకు పంట పండిందాక వదలదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.